श्री रामचंद्राय नमः। ఈ రోజు మనం వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని 39వ సర్గ గురించి తెలుసుకుందాం। ఈ సర్గ పేరు వనగమన పృచ్ఛ। మునివేషం ధరించి వనాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీరాముని చూసిన దశరథుడు, నేను గతంలో ఎంతో మందికి పుత్ర శోకాన్ని కలిగించి ఉంటాను, అందుకే ఇప్పుడు ఈ విధంగా బాధపడుతున్నాను అని చెప్పేసి అనుకుని సీతారామ లక్ష్మణులు అరణ్యాల వరకు తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి ఒక రథాన్ని సిద్ధం చేయమని సుమంత్రుడిని ఆజ్ఞాపించాడు। అలాగే కోశాధికారిని పిలిపించి సీతాదేవి వనాల్లో ఉండేటటువంటి 14 సంవత్సరాలు కూడా ధరించడానికి కావలసినటువంటి అమూల్యమైన వస్త్రాలను ఆభరణాలను తీసుకురమ్మని చెప్పాడు। మహారాజు కోరిన విధంగానే వాళ్ళిద్దరూ కూడా ఆయా కార్యాలను చేయడం జరిగింది। చక్కగా ఆభరణాలు అలంకరించుకుని ఉన్నటువంటి సీతను కౌసల్యాదేవి అక్కును చేర్చుకుని, సీత, వనాలకు పంపబడుతున్నటువంటి నా కుమారుణ్ణి నీవు ఎప్పుడూ కూడా భక్తి గౌరవాలతోనే చూసుకో, సంపన్నుడైనా కానీ నిర్ధనుడైనా కానీ ఇతడే నీకు దైవం అని చెప్పింది। వెంటనే సీత ఆమెతోటి, భర్తతో ఏ విధంగా మెలగాలో మా తల్లిదండ్రులు నాకు ఉపదేశించారు, నేను పతివ్రత ధర్మాలను ఎప్పుడూ కూడా ఆశ్రయించాను, కాబట్టి నేను నా భర్తను నిరాదరించడం అనేది జరగదు అని చెప్పేసి సమాధానం ఇచ్చింది। రాముడు తన తల్లితో చెప్తున్నాడు, అమ్మా, నీవు దుఃఖాన్ని విడిచి తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకో, నా వనవాస కాలం కేవలం ఒక గడియవలే ముగిసిపోతుంది, ఆ వెంటనే నేను సీతాలక్ష్మణులతో కలిసి నీ ముందు వాళ్తాను అని చెప్పేసి తన తల్లికి చెప్పి మిగిలిన దశరథుని భార్యలందరికీ కూడా ఒకసారి నమస్కరించాడు। ఆ దృశ్యం చూసిన ఆ భార్యలందరూ కూడా ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయారు। అలాగే దశరథుని యొక్క భవనం ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయింది। ఈ సర్గలో మొత్తం 41 శ్లోకాలు ఉంటాయి। ఆ శ్లోకాలను మనం ఇప్పుడు పారాయణ చేద్దాం। శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశత్ సర్గః వనగమనాపృచ్ఛ। రామస్య తు వచః శ్రుత్వా మునివేషధరం చతం సమీక్ష్య సహ భార్యాభిః రాజా విగతచేతనః నైనం దుఃఖేన సంతప్తః ప్రత్యవైక్షత రాఘవం నచైనం అభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః సముహూర్తమివాసంజ్ఞో దుఃఖితశ్చ మహీపతిః విలలాప మహాబాహూ రామమేవానుచింతయన్ మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః ప్రాణినో హింసితా వాపి తస్మాదిదముపస్థితం నత్వే వానాగతే కాలే దేహాచ్యవతి జీవితం కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమన విద్యతే యోహం పావక సంకాశం పశ్యామి పురతః స్థితం విహాయ వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజం। ఏకస్యాః ఖలు కైకేయ్యాః కృతేయం క్లిశ్యతే జనః స్వార్థే ప్రయతమానాయాః సంశ్రిత్య నికృతిం త్విమాం। ఏవముక్త్వా తు వచనం బాష్పేణ పిహితే క్షణః రామేతి సకృదే వోక్త్వా వ్యాహర్తుం న శశాకః సంజ్ఞాం తు ప్రతిలభ్యైవ ముహూర్తాత్ సమహీపతిః నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిదమబ్రవీత్। ఔపవాహ్యం రథం యుక్త్వా త్వమాయహి త్వమాయాహి హయోత్తమైః ప్రాపయైనం మహాభాగం ఇతో జనపదాత్వరం ఏవమన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే పిత్రా మాత్రా చ యత్సాధుః వీరో నిర్వాస్యతే వనం। రాజ్ఞో వచనమాజ్ఞాయ సుమంత్రః శీఘ్రవిక్రమః యోజయిత్వా యయౌ తత్ర రథమశ్వైరలంకృతం తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితం ఆచచక్షేంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్తసంచయే ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిం వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమాణయ నరేంద్రేణైవ ముక్తస్తు గత్వా కోశగృహం తతః
प्रायच्छत् सर्वमाहृत्य सीतायै सममेव तत् स्वासुजाता सुजातानि वैदेही प्रस्थिता वनम् भूषयामास गात्राणि तैर्विचित्रैर्विभूषणैः व्यराजयत वैदेही वेश्म तत्सु विभूषिता उद्यतोऽंशुमतः काले कं प्रभेव विवस्वतः तां भुजाभ्यां परिष्वज्य श्वश्रूः वचनमब्रवीत् अनाचरन्तीं कृपणं मूध्नु प्राग् पाघ्राय मैथिलीम् असत्यः सर्वलोकेऽस्मिन् सततं सत्कृताः प्रियैः भर्तारं नानुमन्यन्ते विनिपातगतं स्त्रियः येष स्वभावो नारीणाम् अनुभूय पुरा सुखम् अल्पमप्यापदं प्राप्य दुष्यन्ति प्रजहत्यपि असत्यशीला विकृता दुर्ग्राह्यहृदयाः सदा युवत्यः पापसङ्कल्पाः क्षणमात्राद्विरागिणः न कुलं न कृतं विद्यां न दत्तं नापि सङ्ग्रहं स्त्रीणां गृह्णाति हृदयम् अनित्यहृदयाहिताः साध्वीनां हि स्थितानां तु शीले सत्ये श्रुते शमे स्त्रीणां पवित्रं परमं पतिरेको विशिष्यते सत्वया नावमन्तव्यः पुत्रः प्रव्राजितो मम तव दैवतमस्त्वेष निर्धनः सधनोऽपि वा विज्ञाय वचनं सीता तस्या धर्मार्धसंहितं कृताञ्जलिरुवाचेदं श्वश्रूमभिमुखे स्थितां करिष्ये सर्वमेवाहम् आर्या यदनुशास्ति माम् अभिज्ञास्मि यथा भर्तुः वर्तितव्यं श्रुतं च मे नमामसज्जनेनार्या समानयितुमर्हति धर्माद्विचलितुं नाहम् अलं चन्द्रादिवप्रभा नातन्त्री वाद्यते वीणा नाचक्रो वर्तते रथः नापतिः सुखमेधेत यास्यादपि शतात्मजा मितं ददाति हि पिता मितं माता मितं सुतः अमितस्य हि दातारं भर्तारं का न पूजयेत् साहमेवं गता श्रेष्ठा श्रुतधर्मपरावरा आर्ये किम वमन्येऽहं स्त्रीणां भर्ता हि दैवतं सीताया वचनं श्रुत्वा कौसल्या हृदयं गमं शुद्धसत्त्वा मुमोचाश्रु सहसा दुःखहर्षजं तां प्राञ्जलिरभिक्रम्य मातृमध्येति सत्कृतां रामः परमधर्मज्ञो मातरं वाक्यमब्रवीत् अम्ब मा दुःखिता भूस्त्वं पश्यत्वं पितरं मम क्षयो हि वनवासस्य क्षिप्रमेव भविष्यति सुप्तायास्ते गमिष्यन्ति नववर्षाणि पञ्च च सा समग्रमिव मिह प्राप्तं मां द्रक्ष्यसि सुहृद्वृतम् एतावदभिनीतार्थं उक्त्वा स जननीं वचः त्रयशतशतार्धाश्च ददर्शावेक्ष्यमातरः ताश्चापि स तथैवार्ता मातृर्दशरथात्मजः धर्मयुक्तमिदं वाक्यं निजगादकृताञ्जलिः संवासात्परुषं किञ्चित् अज्ञानाद्वापि यत्कृतं तन्मे समनुजानीत सर्वाश्चामन्त्रयामिवः वचनं राघवस्वैत्यैतत् धर्मयुक्तं समाहितं शुश्रुवुस्ताः स्त्रियः सर्वाः शोकोपहतचेतसः जज्ञेथ सा तासां सन्नादः क्रौञ्चीनामिव निःस्वनः मानवेन्द्रस्य भार्याणां एवं वदति राघवे मुरजपणवमेघघोषवत् दशरथवेश्म बभूव यत्पुरा विलपितपरिदेवनाकुलं व्यसनगतं तदभूत्सुदुःखितम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे
एकोनचत्वारिंशत् सर्गः।